Thank you.
Thank you.
Thank you.
Iya, kok bendera loh. Mereka berarti aku mengambil dari semua tadi. Oh, sampai itu yang dibunuh-bunuh bisa. Atau dia itu loh, bisa kaya siapa. Ya, saya sejuk ke lalu. Mereka apa ya? Dan juga kalau bagaimana apa atau dia tidak tahu tadi. Dan asal itu, saya sih. Dan sehingga setelah ini, saya juga sejuk. Bahwa, sampai itu yang bisa kaya
Ashura
அப்பாலும் தேவன் தெய்வாயும் சிப்பனையும் தெரிவு தீர்மானமும் Thank you.
sebagai dunia manusia. Ini waktu marah orang yang tidak marah dengan diri sesungguhnya. Ini jadi orang dosa. Nah ini kalau orang sendiri orang yang dalam itu berarti ini orang yang baru tahu hari ini jadi berarti dulu manusia dulu orang dia. Kita akan melakukan
ఏం చేస్తున్నారు?
I am a
And then he's like, I'm from the working organization, I was going out and I'm from the school for the mayor. I don't want to go in there, I didn't know that, and I was like, I'm going to go out and I'm going to the school for the mayor. I'm working for the mayor, I'm going to the school for the mayor. But now we're in the school for the mayor. I'm going to go out and I'm going to go to the Thank you.
Oh,
అలా అయితే ఇప్పుడు దేవుడు మనకు వచ్చేస్తాం
Thank you.
అనుకుంటున్నాను. రాత్రికి చూసి మళ్ళీ అంటే మీరు వేసుకుంటున్న డోస్ సరిపోవట్లేదు, డోస్ పెంచమన్నారు. లాస్ట్ టైం కూడా నేను డోస్ పెంచి డోస్ ఫుల్ డోస్ తెచ్చుకోవడం వల్ల చాలా నేసిపోయి వాడుతున్నాము దాని స్వభావం ఏంటో నాకు మాత్రమే తెలుసు. ఆయన దేవుడు చింతిస్తున్నాడు, నన్ను నిలబడుతున్నాడు. ఎప్పుడు చెప్తానే ఉంటున్నాము, నాకు ఎప్పుడు ఏ జ్వరం వచ్చినా పడుకోవడం తెలియదు నాకు. ఎప్పుడు కూడా డాక్టర్ చెప్పిందంటే మొత్తంగా ఉంటుంది అనమాట, 50 రూపాయలు వేసుకుంటే. ఇంట్లోనే ఉంటారు కదా, 50 రూపాయలు మనం లేదు కదా, మా ఇంట్లో ఉంటారు. 2 మాసాలని చెప్పి వేసుకోమన్నారు. నాకు ఏళ్ళగా తెలవచ్చామని లేవడం అదే విధంగా వెళ్ళి వస్తుంది. కొంచెం ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, మోకరించలేకపోతున్నాను. మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మళ్ళీ సేమ్ నేసం కాళ్ళలో కూడా స్టార్ట్ అవుతుంది. కొంచెం మార్చి చేసుకుంటున్నాము, అలాగే అలా రెస్ట్ లో ఉంటున్నాము. డెలివరీకి సిద్ధంగా ఉంది. 9 మంత్ ఈ రోజులో నాకు వచ్చింది. మరి ఆ డెలివరీ టైంలో నేను ఎలా సిక్ అయి ఉంటాం? మరి దేవుడు విన్నాక రామకృష్ణ చెప్తూ మనం తనుకోగలి విన్నామే దేవుడు ఇస్తాడు. అంటే ముందు కూడా నేను చెప్పాను, ఇదే స్థితిలో ఉన్నప్పుడు నేను పట్టుకోగలిగినంతే ఇస్తామైనా ప్రాణాపత్రం తీసుకో అనుకున్నాను. కానీ నా కారణమే ఏదో అంటే ఈ దగ్గరికి తెచ్చుకోవడం ఇచ్చుకున్నైతే నేనేం చేయగలుగుతాను ఆయన అని ప్రార్థన చేసుకున్నాను. ఆ సెక్షన్ కూడా మీతో పంచుకున్నాను. మరి ఈ పరిస్థితిని దేవుడు నా జీవితంలోకి ఏదో ఆలోచించాడు నాకేదో తెలియదు, ఏదో లెసన్ నేర్పించడానికి అనుగ్రహించాడు. అయితే ఆ లెసన్ ఏంటి అదే నేను గ్రహించేలాగా మీరు కొంచెం ప్రణంలో జ్ఞాపకం చేసుకోండి. సుఖముడు ఎవరి విషయం కూడా ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి. ఈ సాక్షి దేవుడు ఏ విషయం కూడా చాలా ఊపిరి తీసుకోలే కానీ బయట పడదు. సొంత ఊపిరి తీసుకోలేదు రెస్పాన్స్ అనేది దానికోసం రోజులు ఆలోచించింది. రోజు ఒకటి చూస్తాను అన్ని చూస్తాను భర్త బాగా తీసుకోవచ్చు. ఒక్క నువ్వు చిన్న వస్తారు విజయనగరంలో వాళ్ళిద్దరు స్వామి కోవాలి. దయచేసి చాలా ఖుషిగా ఉంది పరిస్థితి. మరి దేవుడే ఒక ఫలం చేయాలి
total level family, personal family, father of my father is in the education ఆరాధించే గొప్ప భాగ్యాన్ని దయచేయండి.
మన
మన కళ్ళల్లో చే కాక ప్రతి కన్నీటి పొట్టుమైన పొడవు చేస్తాం. హల్లెలూయా. అంటే దాని వెనక మన పెయిన్ నా కన్నీరు నీ గుడ్డు దాచి ఉన్నావు. నా పెయిన్ అంతా నువ్వు రూపం వేసుకుని ఉంచావు. అంటే దాని సరిపడే ఆదరణ ఇవ్వడానికి నాకు ఎంత నొప్పి కలిగిందో అంత ఆదరణ ఇస్తాడు. హల్లెలూయా. ఆయన ఆ కౌంట్ చేసి ఉంచుకొని దాన్ని చెరిపోయినా కాల్స్ కాదు దాన్ని క్లియర్ చేయడానికి. కనుక మిమ్మల్ని పట్టించుకునే దేవుడికి ఉన్నాడు. హల్లెలూయా. నేను ఏదైనా టూ డూ లిస్ట్ వేసుకుంటా గూగుల్ కీప్ అని అది ఒకటి ఉంది యాప్. అందరూ టూ డూ లిస్ట్ వేసినప్పుడు ఆ లిస్ట్ రోజు నా కంటి ముందుకు వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తున్నాను. రిమైండర్లో పెడితే అది నాకు గూగుల్ క్యాలెండర్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. గూగుల్ కీప్లో రిమైండర్లో పెడితే అది గూగుల్ క్యాలెండర్లో రిఫ్లెక్ట్ అయినప్పుడు ఎవ్రీ డే నాకు ఆ టూడూ లిస్ట్ కనిపిస్తుంటుంది. అందులో ప్రతిదీ కంప్లీట్ చేసే వరకు నవ్వు ఎంత లేట్ అయినా సరే. అలాగే మీ కన్నీటి బొట్ల లిస్ట్ దేవుడు ఉంచుకున్నది దేవుడు దేనికి తెలుసు అంటే అవి క్లియర్ చేయాలి. ఒక మామూలు మనిషి నేనే అంత పట్టుదలతో నేను చేయాల్సిన పనులన్నీ పూర్తి చేయడానికి నిబద్ధతతో ఉన్నప్పుడు మనల్ని సృష్టించిన దేవుడు మన కన్నీళ్లను తన గ్రంథంలో లిఖిస్తూ ఆ పుస్తకాన్ని పక్కన పడేస్తారా? మన కన్నీళ్ల గ్రంథాన్ని ఆయన చూస్తాడు. ఈ కన్నీటి పొట్టుకి ఎప్పుడు నేను జవాబు చెప్పాలి? ఈ కన్నీటి పొట్టుకి ఎప్పుడు నేను ఆదరణ ఇవ్వాలి? ఈ కన్నీటి పొట్టుకి ఎప్పుడు నేను ఓదార్పు ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి? ఆయన టీమ్ ఆఫ్ పీపుల్ కావాలి. ఒక వ్యక్తిని ఆదరించాలంటే ఆయన పరలోకరాజ్యంచి ఆదరణ పంపించేయగలడు. కానీ ఒక టీమ్ ఆఫ్ పీపుల్ ని ఏర్పాటు చేయడం ద్వారా ఒక వ్యక్తికి ఆదరణిస్తే ఆ అందరి ఆశీర్వాదం కలం. అందుకని దేవుడు ఏం చేస్తుంది? కొంతమంది మంది మనుషులు సమకూరుస్తారు. దేవుని ప్రేమించు వారి కనుక ఆయన సంకల్పము చొప్పున పిలువబడి వారికి వేరే కలుపుకై ఆయన సమస్తమును సమకూర్చి చదివిస్తారు. ఆ సమస్తంలో మనుషులు ఉంటారు, వాతావరణం ఉంటుంది, టైం ఉంటుంది, పరిస్థితులు ఉంటాయి, అన్ని కలిసి ఉంటాయి. అందులో నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. కానీ చివరికి మాత్రం మేలు అంతే. రిజల్ట్ ఏంటంటే ఆలోచన ఏంటంటే మేలు. ఆ మేలు కోసం మిగతా అన్ని సమకూరుస్తాడు. కనుక మీ కన్నీరు తుడవడానికి మీ బ్యాక్గ్రౌండ్ లో దేవుడు సమస్తము సమకూర్చి జరిగిస్తున్నాడు. వాక్యమే నమ్ముదామండి. పరిస్థితులు నమ్మొద్దు. మనం చూసేదంతా నిజం కాదు, మనం విన్నదంతా నిజం కాదు. నేను మెల్లకం పెడితే అందరు ఇతరేసి కనబడతారు నిజమా కాదు కదా. నా బ్రెయిన్ అలా ప్రాసెస్ చేస్తుంది. రెండు కళ్ళలో ఉన్న రెండు ఇమేజెస్ ని పక్క పక్కన చూపించి రెండు ఇద్దరం చేపిస్తుంది నా బ్రెయిన్. కానీ యాక్చువల్గా కాదు కదా. నేను బైనాక్యులర్స్ పట్టుకుంటే దూరంగా ఉన్న ఇమేజ్ దగ్గరగా ఉంటుంది. నా చేతులతో పట్టుకునే దగ్గర ఉన్నట్టు కనిపిస్తుంది. అది నిజం కాదు కదా. కలర్ బ్లైండ్నెస్ వస్తే ఏ రంగులు కనపడవు, కేవలం అంత బ్లాక్ అండ్ వైట్ కనపడదు. అది నిజం కాదు కదా. కనుక చూసేది ఇప్పుడు మన కంటి ముందున్నది నిజం కాదు, చెవులారా విన్నాను అంటాం. అది కూడా నిజం. దేవుని వాక్యం ఒకటే నిజం. హల్లెలూయా. దేవుని వాక్యంలో వాగ్దానాలు ఏముందో అది మాత్రమే నిజం. ఆ నిజాన్ని మాత్రమే నమ్ముదామండి. ఓకే, ఇప్పుడు హెడ్ఏక్ విపరీత హెడ్ఏక్ వస్తుంది కరెక్టే. చాలా పెయిన్ ఉంది. అది నిజం కాదంటే ఏంటి? అసలు నేను పెయిన్ అనుభవిస్తానని అంటారు కరెక్టే. కానీ నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనేదైతే అసలు నిజం. ఇది నిజం కాదు. ఎందుకంటే మరో క్షణానికి ఇది ఉండదు. ఉండకుండా చేసే శక్తి ఆ వాక్యానికి ఉంది. కనుక నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేను అనే మాట మీదనే నేను దృష్టి పెడుతున్నాను తప్ప ఇప్పుడు సిచ్యుయేషన్ దృష్టి పెట్టు. విజేత కొద్ది రోజుల క్రితం
వెంటిలేటర్ మీద గెలిపోయింది. డాక్టర్స్ నమ్మకం లేదన్నారు. శాంతరాజు గారితో మాట్లాడినా అదే మాట చెప్పారు. ప్రసాద్ గారు కూడా అదే చెప్పారు. ఏమి తెలియదు, చాలా సీరియస్ ఉంది కండిషన్ అన్నారు. అప్పుడు లెక్క ప్రకారం అయితే ఇంకొక రెండు మూడు రోజుల్లో విజయదొంగ మనకు దక్కుతుందా అన్నాం. కానీ దేవుడు ఇంకా బతికించే ఉంచాడు కదా. మనం సిచ్యువేషన్ చూసి బెంగపడిపోతున్నాం, భయపడతాం, కరెక్టే, తప్పదు. కానీ దానికి మించి దేవుడు వాగ్దానమే దృష్టి పెడదాం. మనం అందరం ప్రార్థన చేస్తున్నాం, మర్చిపోకండి, విడిచిపెట్టకండి, కంటిన్యూస్ గా ప్రార్థన చేయండి. దేవుడు మళ్ళీ విజేతను మన మధ్యలోకి ఆరోగ్యంగా తీసుకురావాలి. దేవుడు ఆశ్చర్యకరుడు అని డాక్టర్స్ ఒప్పుకోవాలి. హల్లెలూయా. డాక్టర్స్, నర్సెస్, అక్కడ ఉన్న స్టాఫ్ అంతా కూడా అప్ప ఏమి దేవుడు బాబు అలా మన కడుమ గొడవని చూసాం కదా. చాలా మంది మన మన నవ్యా డాడీ చనిపోసిన పరిస్థితి, డాక్టర్స్ చెప్పలేము, బాడీ రెస్పాండ్ అవ్వట్లేదు ట్రీట్మెంట్ కి, మేమేమి చేయలేమనేసారు కూడా అనౌన్స్ చేస్తారు. కానీ దేవుడు ఆశ్చర్య రీతిగా ఆయన బ్రతికించి తీసుకొచ్చాను. నిన్న వెళ్ళి విజిట్ చేశాను నేను. 20 కేజెస్ తగ్గిపోయారు కదా, ఆయన ప్రాణంతో ఉంచారు కదా దేవుడు. హల్లెలూయా. ఆయన అలా ఉండే టైంలో అన్న తమ్ముడు అక్క ఇద్దరు మాట్లాడుకున్నారట. అక్క ఒకవేళ డాడీ చనిపోతే మనం ఇచ్చారు నెక్స్ట్ ఏంటి, సో ఆ డిస్కషన్ కూడా అయ్యిందట హాస్పిటల్. ఏం చేద్దాం అక్క, నెక్స్ట్ ఏంటి, మన లైఫ్స్ ఏంటి, మన ఫ్యూచర్స్ ఏంటి, మనం ఎలాగా అమ్మని బతికించుకుంటూ ముందుకెళ్దాం. ఇంకా ఆల్రెడీ ఆ డిస్కషన్ స్టార్ట్ చేస్తారంటే ఎంత నమ్మకం కోల్పోతేనే కదా అలా మాట్లాడుకుంటారు. అలాంటి సిచ్యుయేషన్ దేవుడు బ్రతికించి బాగు చేసి తీసుకొచ్చారు. అదే ప్రభు అడుగుతుంది, ప్రభా ఒక కుటుంబానికి పేరు చేస్తాను, వాళ్ళ కుటుంబానికి కూడా నేర్చి బ్రతికించిన ఇంటి ప్రభుని విజ్ఞాపం చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతం చేసిన తర్వాత ఓ సింతేనే అంటాము, అదే మనతో బాబు ఇప్పుడు అమ్మో ఇప్పుడు ఎలాగా నిజంగా బ్రతుకుతుందా, నిజంగా బాగుపడుతుందా, అమ్మో చాలా కష్టంగా ఉంది, దేవుడు బాగు చేస్తే బాగుండవు అనుకుంటున్నాం. తీరా తను బాగుపడికి వచ్చేసిన తర్వాత పెద్ద పట్టించుకోం. కాబట్టి నేను అంటున్నాను ఇప్పుడే థ్యాంక్స్ చెప్పండి, ఇప్పుడే వందనాలు చెప్పండి, ఇప్పుడే ఆయన స్తుతించండి. థ్యాంక్ యూ ప్రభు, దేవుడు బాగు చేశాడు అని నమ్మి మనం ముందుగానే థ్యాంక్స్ చెప్తాం. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ముందుగానే థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. థ్యాంక్ యూ ప్రభు, నిజంగా ఈ క్షణం ఇలా మాట్లాడుతుంటే విజయతో చిక్కుంది కూర్చుంటే మనం ఎంత ఆశ్చర్యపోతున్నాం, ఎంతగా దేవుడు థ్యాంక్స్ చెప్తాం. అలాగా అంత థ్యాంక్స్ ముందే చెప్పారు. ఎందుకంటే నిజంగా చెప్తున్నాను, ఒక పని పూర్తయ్యే తర్వాత దానికి తగిన స్థుతులు మనం చెల్లించాము, అది మన మనస్తత్వం అంతే. ఒక పని పూర్తి అయిపోయిన తర్వాత అంతగా చెప్పాం ఓకే, ఎందుకంటే దాని తర్వాత ఇంకొక పని ఉంటుంది. ఇప్పుడు దర్శన్ బాబు మ్యారేజ్ కోసం 10 లక్షలు కావాలి, 10 లక్షలు కావాలి, అంత సిస్టమేటిక్ గా జరగాలి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని అన్నాం. అంత అయిన తర్వాత అసలు ఆ విషయమే మర్చిపోయింది, పెళ్ళి అయ్యిందా, ఇంత కష్టపడ్డావా, అవన్నీ మర్చిపోయాను నేను. అసలు నా మనసుకి ఏం లేదు అంటే మళ్ళీ వేరే పనుల మీద పడిపోయాము. ఆ శ్రీనగర్లో ఆ లాడ్జ్ పట్టించి వస్తుంటే ఆ లాడ్జ్ లో ఒక ప్రధానం అనే కార్యక్రమం జరిగిందనే విషయం కూడా నాకు జ్ఞాపకం రావట్లేదు. అంటే మనం అలాంటి చూడడం చాలా పెద్ద, అసలు ప్రతిరోజు మోకాలు మీద ఉండి ఒక సంవత్సరం పాటు దేవుడు థ్యాంక్స్ చెప్పినా తీరినంత గొప్ప కార్యం అది కదా. అంత గొప్ప కార్యం, అంత డబ్బులు ఎలా ఇచ్చాడు, అంత గొప్ప కార్యం ఎలా చేశాడు, నేను ఎంత థ్యాంక్స్ చెప్పాలి. కానీ ఇప్పుడు పరిస్థితి అంటే అయిపోయింది, ఓకే అయిపోయింది, ఏదో అంత గర్వం జరిగిందండి. ఎవరు పంపే లేకుండా చెప్తున్నాం, దేవుడు పోని గొప్ప తెలియదు సార్. అందుకోసం నేను ఏం చేశానంటే పెళ్లి జరగక ముందు నుండే ఎప్పుడు థ్యాంక్స్ చెప్పడం మొదలు పెట్టాను. ఎప్పుడు కూడా థ్యాంక్స్ ప్రభు అంత చేసేసినందుకు నీకు వందనాలు, అంత పూర్తి చేసినందుకు నీకు వందనాలు, ఘనంగా చేసినందుకు నీకు వందనాలు అని ఇప్పుడు నేను చెప్పాల్సిన థ్యాంక్స్ ముందే చెప్పేశాను. కాబట్టి ఇప్పుడు నేను రిగ్రెట్ ఫీల్ అవ్వలేను. అలాగే మన జీవితాల్లో మనం ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళ జీవితంలో ఏది జరగాలో అది జరిగిందని నమ్మి
ఇప్పుడైతే మనం థ్యాంక్స్ చెప్తున్నారు పెట్టుకుంటారు చెప్పేస్తున్నారు. ఓకే, నేను స్థుతించే పాట చాలా కాలం పెట్టి పాడలేదు ప్రాబ్లం. నేను స్థుతించే Thank you.
ఈ అపోస్తల కార్యము గ్రంథాన్ని ఎవరు రచించారు? డాక్టర్ లూక్, లూకా వైద్యుడైన లూకా. లూకా కూడా వీడితో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆయన ఒక రీసెర్చ్, ఆయన రీసెర్చ్ చేస్తున్నారు, రీసెర్చ్ స్కాలర్ ఆయన. దేవుడు ఆయనకి బాధ్యత ఇచ్చాడు, అపోస్తల పౌలుతో పాటు ప్రయాణం చేసి అవన్నీ కూడా రికార్డ్ చేసే బాధ్యత. యాక్చువల్గా థియోఫిలస్, గవర్నర్ థియోఫిలస్ ద్వారా అప్పగించారన్నమాట. అందుకనే థియోఫిలా అని అడుగుతారు. అపోస్తల కార్యములు ముఖంగా మరొకటి మనకి ఆ విషయం తెలుస్తుంది. రైట్, ఇప్పుడు డాక్టర్ లూకా తాను చూసింది, విన్నది, అనుభవించింది వెరీ షార్ట్ కట్ లో రాసుకొచ్చాడు. ఆ మొత్తం రాయడం కావద్దు, చాలా తక్కువ మాటల్లో రాశారు. పరిశుద్ధాత్మ అంతే రాయించాడు. బ్యాక్గ్రౌండ్ చాలా జరిగింది కానీ అవన్నీ రాయించలేదు పరిశుద్ధాత్మ. లూకా, డాక్టర్ లూకాకి కొద్ది మాటలే రాయించడానికి అవకాశం ఇచ్చాడు. అవి మాత్రమే మనం ఇప్పుడు చదువుతాం. ఓకే, 27వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాను. ఇది మన జీవిత నడకకు మనం అప్లై చేసుకుంటూ వెళ్దాం. మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును, మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలములో శతాధిపతి అయిన జూలియస్ అనుకుంటాం, ఇంగ్లీష్ లో యూలీ అని వారికి అప్పగించింది. రోమన్స్ లో జూలియస్ అనే మాట చాలా ఫేమస్ అంట, చాలా ఫేమస్ కనుక ఆ మాట చాలా మంది ఉంటుంది. ఇక్కడ ఈ క్యారెక్టర్ వేరే. ఓకే, యూలి అని వారికి అప్పగించింది. ఆసియా దాని వెంబడి ఉన్న పట్టణములకు ప్రయాణం చేయకపో అద్రముత్తి పట్టణకు ఓడ ఎక్కి మేము బయలుదేరుతుంది. ఈ ఊళ్ళ పేరు చదివినప్పుడల్లా నా ప్రాణం కిటకిట కొట్టుకుంటుంది. ఎందుకంటే అనకాపల్లి ఎలమచ్చలు కావు కదా. అద్రముత్తియ ఏదో ఉంటే ఏంటి అది, ఎక్కడ ఏంటి అసలు అది, పట్టణం పేరు, మనిషి పేరు, అది ఒక పుస్తకం పేరు కూడా జ్ఞాపకం ఉంది. ఎప్పుడో నాకు ఒక ఆశ ఉంటుంది, సునీల్ గారి సంఘంలో ప్రభుత్వాలు ఆయన పిలిపించి ఈ జాగ్రఫీ అంతా ఒక మూడు నాలుగు రోజులు మనం నేర్చుకుంటే చాలా బాగుంటుంది. అంత టైం మనకి లేదు, మనకు చాలా బిజీ. నిజం చెప్పండి, నేను మూడు నాలుగు రోజులు పెట్టి వస్తారా? కాదు, మొన్న 703 జనాలకే రాలేదు కొద్ది మంది. ఓకే చూద్దాం. కానీ ఆ డెడికేషన్ మీకు ఉంటే నేను అంత పెద్ద పనులు చేస్తాను. మీలో లేదు ఏది కష్టం చేస్తారు, మనకి మనం కాదు ఎవరిని అనుకుంటాం. మీలో ప్రేమ ఉంది, ఏం పట్టుదల లేదు, అది ప్రాబ్లం. ఇలా చాలా ప్రేమ ఉంది, దేవుడు చాలా ప్రేమిస్తారు, కానీ దేవుడి ప్రేమను ఎక్కువ తీసేసుకుంటారు. మన దేవుడే కదా అది, మన దేవుడే కదా, ఏం పని చాలా ప్రేమ కదా దేవుడు. ఆయన ఏమంటారు మన శారీ భాష అలాగే ఏమంటాయి, అది మీతో ప్రాబ్లం. అందుకని నేను ఏం చేయలేకపోతే చాలా ప్రోగ్రామ్స్ చేయొచ్చు, కానీ మీరు కేవలం నిజంగా బైబుల్ నేర్చుకోవాలి దానికోసం ఏదైనా మానుకుంటా అనుకున్నాడు 10 మంది దొరుకుతారు నాకు వ్యక్తిగా. నేను లెక్కపడితే అంటే నేను ఇబ్బంది పెట్టకుండా ఒత్తిడి చేయకుండా నేను ఏర్పాటు చేసేసి వదిలేస్తే పిలవకుండా ఉంటే 10 మంది వస్తారు. కానీ మళ్ళీ ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి నా 10 మంది కోసం అయితే ఎలాగా సంఘం అంతా పిలుస్తామారు, అది నా ప్రాబ్లం. ఇప్పుడు ఈ సునీల్ ధ్యాన్ గారి ద్వారా 3-4 రోజులు పెట్టాను అనుకోండి, ఆయన ఖచ్చితంగా ఒక 50,000 ఇవ్వాలి. నేను మామూలు వ్యక్తి కాదు, 50,000 ఆయన ఇస్తే తప్ప అంత నాలెడ్జ్ అండి. ఏ చెక్ చేస్తాను ఆయన చూద్దాం. హలో, ఓకే, ఎలాగో డబ్బు పోగు చేస్తాం, కానీ అంత డబ్బుని యూటిలైజ్ చేయాలి, ఆప్టిమం యూటిలైజేషన్ అంటారు. అంత ఖర్చు పెట్టిన తర్వాత ఉపయోగపడాలి కదా. ఓకే, నా మాటలు మనసు ఉంచుకోండి, మీరందరూ మాట్లాడుకోండి, భాషలు మేము నేర్చుకుంటామని ఎప్పుడైతే మీరు అందరూ కలిసి అంటారు, ఖచ్చితంగా 50 మంది అని కూర్చోవాలి. 50 మంది పట్టుదలతో 3 రోజుల పాటు కూర్చోగలిగితే నేను ఆయన రప్పిస్తాను, అది చాలా ప్రసిద్ధి అయిపోతుంది మీ అందరికీ.
ఇక బైబిల్లో ఎలాంటి పేరు చెప్పండి మీ మనసులో ఆ మ్యాప్ అంతా కలుగుతూ ఉంటారు, అంత అద్భుతంగా చెప్తారు, చాలా గొప్పగా చెప్తారు. సరే, ఆసియా దరి వెంబడి ఉన్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రముత్తి పట్టణపు ఓడ ఎక్కి మేము బయలుదేరి అంటే ఢిల్లీ ట్రైన్ ఎక్కాము అన్నట్టుగా అర్థం చేసుకోండి. ఆ ఢిల్లీ వెళ్ళేటప్పుడు మధ్యలో ఏమేమి స్టేషన్లు వస్తాయో తెలంగాణ అలాగన్నమాట. మాసిడోనియను థెస్సలోనికా పట్టణస్తులైన అరిస్టార్కు మాత్రం ఎందుకు డీటెయిల్స్ చెప్పంటే బైబుల్ అనేది అల్లా తప్ప చంద్రమామ కథలు కావు, ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి బైబుల్లో, ఖచ్చితంగా ఉంటాయి. ఆ పట్టణాల పేర్లు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఇప్పుడు మాసిడోనియా అనేది చాలా బిగ్ ప్లేస్ కదా, అంటే భారతదేశం అన్నట్టుగా, చైనా అన్నట్టుగా భారత మాసిడోనియా. అందులో థెస్సలోనికా పట్టణం భారతదేశంలో బొంబే అంట కదా, అలాగే అనమాట మాసిడోనియాలో థెస్సలోనికా పట్టణం. ఆ డీటెయిల్స్ చూడండి, ఏదో ఒకడు వచ్చాడు, రమణయ్య వచ్చాడు, నాగమ్మను పంపించాడు. ఆ ఎవడా రమణయ్య, నాగమ్మ ఎవరు, చాలా స్టోరీస్లో ఉండవు, డీటెయిల్స్ ఉండవు. కానీ బైబిల్ అలా కాదు. యేసు క్రీస్తుకు ముందు 14 తరాల వివరాలు ఉన్నాయి కదా, హల్లెలూయా కదా. ఆదాము దగ్గర ఉండి 14 తరాలు అంత డీటెయిల్డ్గా దేవుని వాక్యాన్ని మీకు ఇప్పుడు ఇక్కడ ఉంటుంది. ఎంత ఆశ్చర్యం, జాగ్రత్తలు కూడా చాలా క్లియర్గా ఉంటారు బైబిల్లో. అంత గొప్ప బైబిల్ ఇది, ఏది కల్పించి రాసింది కాదు, ఇది స్పష్టంగా చరిత్రలో జరిగింది కాబట్టి ఇప్పుడు చెప్పబడింది, ప్రవచనాలు కూడా జరుగుతాయి కూడా ఎట్టి పరిస్థితి. ఓకే, మాసిడోనియను థెస్సలోనికా పట్టణస్తులైన అరిస్టార్కు మాత్రం కూడా ఉండేది. మరి అరిస్టార్కు కోసం ఎందుకు రాశాడో చూద్దాం. అంటే డాక్టర్ లోక ఈ అరిస్టార్క్ అనే క్యారెక్టర్ షేర్ మీద తీసుకొచ్చాడు. అంటే ఊరికే ఉంటాడా, ఎందుకో తీసుకొచ్చి ఉండొచ్చు. పరిశుద్ధాలకు ఊరికే పరిచయం చేస్తారా ఈ అరిస్టార్క్ సంగతి ఏంటి, మీ బ్రెయిన్లో ఒక పక్కన అలా ఉంచుకోమన్నమాట. బైబిల్ చదివేటప్పుడు ఏం చేస్తారంటే, ఓకే దీని ఈ పేరుతో మనకి ఏదో పని ఉంది, ఈ పేరు ఈ వ్యక్తి ఏదో చేస్తాడు, ఓకే ఆ పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. మీరు మీ చదివే కొద్ది ఎప్పటికీ అరిస్తారు కనబడలేదు అనుకోండి, అరే లోక ఎందుకు రాశాడు, మళ్ళీ ఆ మాసిడోనియా చెప్పాడు, థెస్సలోనికా పట్టణస్తులని చెప్పాడు, చెప్పి ఇప్పటివరకు అసలు అసలు పేరే అతలేదండి, మళ్ళీ ఏం జరిగింది. అలాగా ప్రోప్ చేయాలన్నమాట బైబిల్ చదివేటప్పుడు, మీ బ్రెయిన్ చురుగ్గా ఉండాలి. ఆ ఏదో అధ్యాయం చదివేశారు బాబు దేవస్తోత్రం అనుకోండి, పక్కన పెట్టేస్తే పర్లేదు. మీరు 5 అధ్యాయాలు కంప్లీట్ చేయకపోయినా పర్లేదు, కానీ ఆ 5 విషయాలను మీరు నేర్చుకోవాలి కదా ఆ రోజుకి. రైట్, 3వ వచనం, మరునాడు సీదోనుకు వచ్చింది. ఇప్పుడు మీ బైబిల్ తిరిగేసి లాస్ట్ మ్యాప్స్ టైం చూడండి ఒకసారి. రైట్, మరి బైబిల్లో లేక నాకు నా బైబిల్లో లేవు, అప్పుడు ఏం చేద్దంటే గూగుల్లో సెర్చ్ అవుతుంది మీ మొబైల్ ఫోన్ ఇవ్వండి. పాల్స్ జర్నీ, జర్నీ మ్యాప్స్. రైట్, సీజన్ అకౌంట్ చూసారు మీరు, సీజన్ రైట్ ఒక్కొక్కటి చదువుతూ ఉండగా మనం చూద్దాం. ఓకే,
ఓకే అలా చూడండి ఇక్కడ యోర్దాను నది పక్కన ఉంటుంది కదా అంటే వీళ్ళు ఎక్కడ స్టార్ట్ అయ్యారు అంతిపత్రి స్టార్ట్ అయిన తర్వాత సీజన్కి వెళ్ళారు కదా రైట్ ఇప్పుడు ప్రయాణం కామ్గా స్టార్ట్ అయింది కదండి ఏ విధంగా గొడవ ఉందా ఏ ఇబ్బందులు లేవు చక్కని షిప్ ఎక్కారు మంచిగా ఫుడ్ తినేసి భోంచేసి బ్రేమని తీర్చి అమ్మ ప్రయాణం స్టార్ట్ అయిందిరా బాబు అనుకుంటూ కామ్గా పీస్ఫుల్గా రిలాక్స్డ్గా ఉంది కదా పరిస్థితి మన జీవితాలు కూడా కొన్నిసార్లు అంత రిలాక్స్డ్గా ఉంటాం కామ్గా ఉంటాం పీస్ఫుల్గా ఉంటాం కానీ ఏదో ఒక భయంకరమైన సిచ్యుయేషన్ వస్తే దాన్ని తట్టుకోవడానికి మేము రెడీగా ఉండాలని ఆలోచన కూడా ఉన్నాం అండి షిప్ ఎక్కిన వాళ్ళు ఎవరైనా సరే ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే అది రోడ్డు కాదు కదా షిప్ ఎక్కిన వాళ్ళందరూ కూడా గ్యారంటీగా అవసరం ఒడ్డు చేస్తామని ఎప్పుడు అనుకోరు మధ్యలో ప్రమాదం జరిగితే జరగవచ్చు తుఫాన్లు వస్తాయి ఏమైనా జరగవచ్చు గాలి వాళ్ళు కొట్టవచ్చు సముద్రంలో మనం మునిగిపోవచ్చు చచ్చిపోవచ్చు కూడా అంత గ్యారంటీ లేని ప్రయాణం వాళ్ళ ప్రయాణం కాబట్టి వీళ్ళు అందరూ షిప్ ఎక్కారు బాగానే ఎక్కారు ఫోన్ చేశారు హ్యాపీగా పడుకున్నారు కానీ మనసులో మాత్రం ఎప్పుడు రెడీగా ఉంటారు క్రైస్తవ కులంతో ఈరోజు మనంత ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎంత రిలాక్స్గా ఉన్నప్పటికీ మనం మెలకువతో ఉండాలి కదండి మెలకువతో ఉండే ప్రార్థన చేయాలి అదే జాగ్రత్త అలర్ట్గా ఉండాలి చురుగ్గా ఉండాలి ఇప్పుడు బాగుంది కదా అనుకోవడం వీల్లేదు ఎందుకంటే ఏదైనా జరగవచ్చు ఏమైనా సార్ సాతాన్ని ఊరుకుంటాడా గర్జించు సింహమని ఎవరిని వెంగుదని వెతుకుచు తెలుసు ఇప్పుడు ఈరోజు నిన్ను శోధించడం మానేస్తే వాడికి ఏమైనా 15 సంవత్సరాలు నరకం తగ్గిపోద్దా నాలుగు మరణించాడు ఎప్పటికీ యోగ నరకం దేవుడు ఆరోగ్యం ఇస్తాడు ఇప్పుడు ఏమనుకుంటా అంటే నేను ఎందుకు ఈరోజు ఈ వ్యక్తిని శోధించకుండా ఉండాలి ఈరోజు ఈ వ్యక్తిని శోధించకుండా ఉంటే నాకేమైనా మెడల్ ఇస్తారు దేవుడు నా నరకాల క్యామెరా వేస్తారా చేయదు కదా ఎలాగ నేను నరకకి వెళ్ళాలి ఎలాగ యోగాలు అగ్ని మంటలు ఉండాలి నేను కాబట్టి నాకు ఉన్న సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి కొద్ది మందినైనా నేను ఆయన సన్ని నుంచి ఆయన మార్గం తప్పించడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి కామ్గా ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఉన్న మీ జీవితంలో తుఫాన్లు వస్తాయి దేవుడు అనుమతిస్తారు సాతానికి యోగ విషయం అనుమతించినట్టుగా నిమిషం కూడా దేవుడు అనుమతిస్తారన్నమాట రైట్ ఇప్పుడు ఏం జరిగింది సీదోనుకు వచ్చింది సీదోను దగ్గర ఒక మంచి కార్యం జరిగింది పౌలకి అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి అతను తన స్నేహితుడికి వెళ్ళి పరామరిక పొందుటకు అతనికి శరం ఇచ్చేదాం ఒక ఇద్దరు సైనిక తోడు ఉంటారులే ఊరికే ఎందుకు పంపించాడు యూలికి దయ పుట్టిందండి పౌలు మీద ఆ శతాబ్దానికి సహస్రాపదో శతాబ్దం ఏమన్నా చదువుకున్నారు ఆయనకి దయ పుట్టింది ఒక మనిషికి మన మీద దయ పుట్టాలంటే దేవుడు దయమనుకుంటారు హల్లెలూయ ఊరికే మనం ఎవరి దగ్గర మంచి సంపాదించలేము ఎవరి ఫేవర్ పొందలేము మనం ప్రయత్నించేసంత మాత్రాన మనము అడుగులకు మడుగులు చేసి ఓ పోయి నమస్కారాలు పెట్టేసి వాడిని గుబడేసి ఏదో చేస్తే వాడు మన మీద దయ చూపిస్తారనుకోవద్దు ఒక క్రైస్తవుడు కానీ ఇక తగదంతే ఒక క్రైస్తవురాలిగా నువ్వు ఒక దయ కోసం ప్రాకులాడని అవసరం లేదు హల్లెలూయా ఎందుకంటే దేవుని దయ నీ మీద ఉంటే దేవుడే వాడకు నీ మీద దయ కలిగేలా చేస్తాడు అంతే హల్లెలూయా కాబట్టి మనుషుల దయ కోసం ప్రాకులాడకండి అలాగే మనం గౌరవించడం మానే గౌరవిస్తాం వాళ్ళు మంచిగా ఉంటాం నేను హాస్పిటల్కి వెళ్ళాలనుకోండి అసలు ఎంత కామ్ అయిపోతానో
ఎవరి మీద అరవడం కోపంగా చూడటం ఏమి చేయండి. ఎందుకంటే అది హాస్పిటల్, అది వాళ్ళ ఇష్టం ఏ మందు ఇస్తారో ఏం చేస్తారు తెలియదు. అది త్వరగా చూడకపోతే పక్కన పెట్టేస్తే కాబట్టి పిల్లిలాగా అయిపోతుంది అనమాట. కొన్ని కొన్ని ప్లేస్ ఉంటాయి ఏంటయ్యా ఇంత లేట్ చేస్తే ప్రజలు అంటే ప్రజలందరి తరపు మాట్లాడుతున్నప్పుడు కార్పొరేట్ వాయిస్ ఉపయోగిస్తారు కొన్నిసార్లు. ఏ డ్రైవర్ ఏంటంటే ఆ డ్రైవ్ చేసే విధానం ఏంటండి మా నడువులు పడిపోతాయి, మేము స్పీడ్ బ్రేకర్లు గోతు చూసుకోరా అని అరుస్తారు కొన్నిసార్లు. అంటే అందరు ఎప్పుడు ఎవడు అడగలేదు, అందరి పక్షం ఎవడో మాట్లాడాలి కదా, నేను మాట్లాడుతున్నాను కొన్నిసార్లు. అదే హాస్పిటల్ అయితే పోలీస్ స్టేషన్ అయితే కామ్ అయిపోతాం. అక్కడ కూడా వాళ్ళ దయ కోసం మనం ప్రాకులాడక్కడ, అక్కడ ఏదో డిసిప్లిన్ అవసరం కాబట్టి వాళ్ళ విధులకు మనం ఆటంకంగా ఉండకూడదు కాబట్టి మనం కామ్గా ఉంటాం అంతే కదండి. వాళ్ళ కంగారు పెట్టకూడదు, మళ్ళా అడుగు పేషెంట్స్ ఉంటాం కాబట్టి వాళ్ళ ఆదాడికి ఇదాడికి కంగారు పెట్టి చేయకూడదు. కానీ వాళ్ళ దయ కోసం పాకులాడాల్సిన అవసరం మాత్రం లేదు. హల్లెలూయా. కొన్ని చోట్ల నువ్వు ఏం మాట్లాడకుండా నువ్వు నిన్ను నేను చాలా తగ్గించుకొని ఉంటే ఉండొచ్చు, ఉండు మంచిది. కానీ అన్ని ఏదో కాకపడితే అదేదో పొగిడితే వాళ్ళకి ఏదో మంచి నువ్వేదో మంచి చేస్తే వాళ్ళు ఏమేమి దయచేసి చూపిస్తారు అది మాత్రం అనుకోవద్దు. అది దేవుని చిత్రం. హల్లెలూయా. ఇక్కడ పౌలు మీద యూలీకి దయ పుట్టింది అక్కడ. ఓకే మిస్టర్ పాల్, యు వాంట్ టు గో టు యువర్ ఫ్రెండ్స్ అంటే ఎంతో చక్కగా నీట్ గా మీ ఫ్రెండ్స్ దగ్గర వెళ్తారా, వాళ్ళతో మాట్లాడడం వస్తారా, అరే వెళ్ళాలా ఆయన తీసుకెళ్ళండి పరీక్షను తీసుకెళ్ళి ఇంకో షిప్ ఎక్కడ అవుతాం అనమాట. అతను సెలవు ఇచ్చి ఓకే పౌలు గారు వెళ్ళారు, అదంతా ఇక్కడ రాయలే చెప్పుకున్నాను కదా, పరిశుద్ధాత్మ అన్ని రాయొచ్చు కట్ చేస్తే నెక్స్ట్ ఏంటి అన్నట్టుగా ఉండడం. పెళ్ళిళ్ళు వచ్చేసరికి అయిపోయింది కదా, అంటే కొంత బలాలు ఆదరణ దొరికింది, కొంత దైవశ్రద్ధి సహవాసం, కొంత ప్రార్థన, కొంత సంతోషం అంతా అయిన తర్వాత మళ్ళీ రిఫ్రెష్మెంట్ అనమాట. నువ్వు అలసిపోయినప్పుడల్లా దేవుడు ఎక్కడ ఒక రిఫ్రెష్మెంట్ ఇక్కడ ఆ కోర్స్ తీసుకుంటాడు. కంటిన్యూస్ నువ్వు అలసిపోయి చచ్చిపోతావు, అందుకని దేవుడు చూస్తాయి నేను చచ్చిపోయే లోపల నువ్వు చచ్చిపోకుండా కొంత మళ్ళీ రిఫ్రెష్ చేసి మళ్ళీ తర్వాత పంపిస్తాడు సేవలకి. అంటే నువ్వు రిఫ్రెష్ చేయడానికి దేవుడు ఒక ఏర్పాటు ఏదో చేస్తుంటాడు, కంటిన్యూస్ గా నిన్ను శ్రమల పాలు చేసాడు, నిన్ను ఆరాధిస్తాడు, ఓదారుస్తాడు, ధైర్యపరుస్తాడు, అలాగే పూర్తిగా సుఖమిచ్చాడు. ఎందుకంటే అనేక శ్రమలు పొంది మనం దేవుని రాజ్యములకు చేరవలేము. ఇది ఇరుకు మార్గము, ముందే చెప్పాడు ప్రభు ఇది ఇరుగ్గా ఉంటుంది, ప్రయాసపడి పోరాడాలి, ఈ మంచి పోరాటం పోరాడాలి. అయితే మన జీవిత ప్రయాసాలను ఆయనకి ఇచ్చేస్తాం, ఆయన మోస్తాడు, కానీ ఆయనతో పాటు ఇతరులు నడవాలి. అయితే ఎక్కడైనా తెలియని కొండకి ఎక్కించేవాడు, నడవలేనంత దూరం నడిపించేవాడు, లోతైన నది ఈదించేవాడు ఆయనే. పక్కన ఉంటాడు ఆయన విడిచిపెట్టే. ఓకే అక్కడ నుండి బయలుదేరిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయిన పరిస్థితి ఎదురు దారి కొట్టించింది. ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు అంత హ్యాపీగా ఉంది అంత జర్నీ అంతా. పౌన్ గారు కూడా రిఫ్రెష్ అయ్యారు, సంఘ సభ్యులకు వెళ్ళి ప్రార్థన చేసుకుని హ్యాపీగా ఉన్నారు. స్టార్ట్ అయ్యారు ఎదురు గాలి స్టార్ట్ అయింది బాబోయ్ తెలగా. అంటే వీళ్ళు ఎటువైపు వెళ్ళాలో అటు నుంచి గాలి వచ్చేస్తుంది, అప్పుడు గాలి వస్తే ఏమవుతుంది వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు కదా, ముందు వెళ్ళడం కావాలి. చాలా భయంకర పరిస్థితి. అప్పుడు ఏం చేయాలి, చెట్లు గాలి కంటే బలంగా చెట్లు వేయాలి, గాలి ఎంత ఫోర్స్ వస్తుందో అంతకంటే డబుల్ ఫోర్స్ తో వీళ్ళు చెట్లు వేస్తే ఆ ఎదురు గాల్లో నడిపించవచ్చు. ఇప్పుడు ఎంత కష్టం అయిపోతుంది, ఎదురు గాలి కొట్టించున్నందున కుప్రచాటున ఓడ నడిపించింది. ఇప్పుడు మీకు ఒక పిక్చర్ చూపించాలి, బెన్హర్ అనే పిక్చర్లో అది కనిపిస్తుంది. సైనికుల్ని తీసుకెళ్లేటప్పుడు హ్యాపీగా
అందరికి కుర్చీలు బల్ల వేసి పడుకోబెట్టి తీసుకెళ్తారు తలపిల్ల. అసలు వాడు నడిపించేది వాడు సైనికులు అంటారు ఖైదీలు, ఖైదీలు ఖైదీలందరూ కూడా ఆ ఓడలో ఆ తెట్లు వేసే కార్యక్రమం చేస్తుంటాడు. కేంద్ర ఓడ డెక్ లో ఈ బెన్నారం సినిమా వస్తుంది. అక్కడ ఒక రిధం ప్రకారం కొడుతుంటారు. ఆ రిధం ప్రకారం మీరు తెట్లు వేస్తూ ఉంటారు అన్నమాట. వీళ్ళందరూ తెట్లు వేస్తే అప్పుడు వాడు ముందుకెళ్తూ ఉంటుంది. అంటే ఈ లెక్కన పౌరులు కూడా ఒక కర్ర పట్టుకుంటూ వస్తుంది. అందరూ ఖైదీతో పాటు దానికి కూడా ఖైదీ కదా. ఆ పిక్చర్ అంత పరిశుద్ధాత్మ మనకి ఇవ్వలే. ఇవన్నీ కామన్ థింగ్స్, కామన్ థింగ్స్ మనం ఒక్కసారి ఎక్కడైనా చదువుకుంటే ఎక్కడ చూస్తే దాన్ని ఇక్కడ మనం అప్లై చేసుకుంటా ఉంటాం. వాడు ఎదురు గాలి కొట్టినప్పుడు ఇప్పుడు అందరికీ కష్టమే, ఇప్పుడు అందరూ జబ్బులు పడిపోతాయి. ఆ గాలికి మించిన ఫోర్స్ తో కష్టపడాలి. మనం రిలాక్స్డ్గా ఉన్న పరిస్థితిలో దేవుడు హఠాత్తుగా ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ శ్రమపడాల్సిన పరిస్థితిలో తీసుకెళ్ళిపోతారు మనం. అయితే అప్పుడు ఆయన దేవుడు, ఇప్పుడు ఆయన దేవుడు. యోసేపు ద్వేషించబడినప్పుడు, యోసేపు ద్వేషించబడినప్పుడు, గోతిలో త్రోయబడినప్పుడు, గోతిలో త్రోయబడినప్పుడు, శోధనలో చెరసాలయం, శోధనలో చెరసా సింహాసనమే ఆ మాట బాధిస్తుంది. అదే సంతోషం అనుకో. గోతులు తోయబడినప్పుడు ఎవరు దేవుడు ఎక్కడ ఉన్నాడు? యోసేపు. సోదరులతో ద్వేషించబడినప్పుడు, ద్వేషించబడినప్పుడు యోసేపు ఉన్నాడు. గోతులు తోయబడినప్పుడు యోసేపు ఉన్నాడు. శోధన వచ్చి చెరసాల్లో పెళ్ళబడినప్పుడు యోసేపు ఉన్నాడు. సింహాసనం ఎక్కినప్పుడు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ దేవుడు కొంచెం నీటిగా పాడడం ట్రై చేస్తాం. యోసేపు ద్వేషించబడినప్పుడు, యోసేపు ద్వేషించబడినప్పుడు, గోతిలో త్రోయబడినప్పుడు, గోతిలో త్రోయబడినప్పుడు, శోధనలో చెరసాలయం, శోధనలో చెరసాలయం, సింహాసనమే నిలయపుడు, తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. చాలా ఇష్టం దేవుడు. ఒక ఎదురుగా పుట్టింది ప్రయాణం అయితే నీకు అడ్డు ఆటంకాలు వచ్చాయి, నిన్ను వ్యతిరేకించే మనుషులు ముందుకు వచ్చారు, నువ్వు ముందు కొనసాగలేని ఆరోగ్య పరిస్థితులు నిన్ను వెనక్కనెట్టుతాయి. జీవించడం అయితే నువ్వు మా అలలు చచ్చిపోవాలని మాత్రం అనుకో అలలు వద్దు. చచ్చిపోతే బాగుండనే మాట వాళ్ళు ఒకటి అని మిమ్మల్ని ప్రతి మాత్రం ఎందుకంటే ఆ మాట పలికించడమే శక్తి లక్ష్యం. వాడి గురి అదే. నువ్వు ఏ నాడైతే ఆ మాట నీ తోడుతో పలుకుతావో వాడు పెద్ద పండుగ చేసుకుంటాడు. అవుతా నువ్వు చచ్చిపోతావో లేదు తర్వాత విషయం, నీ మా నువ్వు నోటితో పలిగే కదా ఆ పెద్ద పండుగ చేసుకుంటాడు అనమాట. ఏ నోటితో దేవుని వాక్యాన్ని నువ్వు పలుకుతావో, ఏ నోటితో యెహోవా స్తోత్రం చెప్తావో ఆ నోటితో చస్తే బాగుండు కదా. అది అది సరదా, అది అది గొప్ప సరదా. చస్తే బాగుండు బతికితే ఏం బతకలేకపోతున్నాను అని ఏనాడైతే చావుని ఆహ్వానిస్తావో వాక్యాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. నేను చావును సజీవుడు యెహోవా కార్యములు వివరించుతాను కదా వాక్యం. నేను చస్తాను సజీవుడు నిర్జీవుడు ఆయన సంగతి నాకెందుకు అన్నట్టు ఉంటుంది. నేను చస్తానంటే చావను సజీవుడు నేను యెహోవా కార్యములు. యెహోవా ఎవరు? ఆయన కూడా సజీవుడు.
నేను సజీవుడని సజీవుడని యెహోవా కార్యములు సజీవంగా వివరిస్తాను. హల్లెలూయా. చస్తే బాగుందంటే అర్థండి, నేను చస్తే బాగుండు. ఆయన నిర్జీవుడు, ఆయన కార్యాలు వివరించాల్సిన అవసరం లేదంటే ఏం కార్యాలు చేశాడు అన్నట్టే కదా అనలైజ్ చేస్తే. కాబట్టి ఎదురు కాలు కొట్టినంత మాత్రాన నీ ప్రయాణం ఆగదు, నీ జీవితం ఆగదు, నీవు గోల్స్ వదులుకోనక్కర్లేదు, నువ్వు నిరాశపడనక్కర్లేదు, నువ్వు గివప్ చేయనక్కర్లేదు. దేవుడు చూసి యెహోవా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు. నీకెన్ని ఎదురుగాలు వచ్చిన రాని దాని సృష్టికర్త ఎవడు? ఆయనే కదా దాని సృష్టికర్త. ఆయన యెహోవా నీకు సృష్టికర్త కదా. ఆయన చూసుకోడా? ఆయన చూసుకుంటాడే. విశ్వాసం ఉపయోగించాల్సిందే మనం ఉపయోగించాలి. బాబులు మొత్తం అంత అయిపోయిన తర్వాత అనవసరంగా బ్యాంక్ పడ్డానే, అనవసరంగా కంగారు పడ్డానే. దేవుడు బతికించాడు కదా, అసలు దేవుడు ఇలా చేస్తాడు నేను ముందే నమ్ముంటే బాగుండేది కదా. దేవుడు కూడా సంతోషపడేవాడు. ఎందుకు నేను నా అప్రమత్తంతో ఉన్నాను అని మళ్ళీ నేను నీకు తెలుసుకోవడం. ఇప్పుడు నమ్మేస్తే ఏం పోయిందండి? విజేత బ్రహ్మ ఏంటనే పెట్టాకనే ఉంది, చనిపోద్దని ఆగ్రహం చెప్పారు. ఇప్పుడు మనం నమ్మితే ఏం పోయింది చెప్పండి? బాగుపడిపోయింది, చర్చలకు వచ్చింది, పిల్లలు పెంచుకుంటుంది, పోషించుకుంటుంది, హ్యాపీగా ఉంది, ఏ ప్రాబ్లం లేదు. నమ్మేస్తే ఇప్పుడు ఏం పోయింది నష్టం చెప్పండి? ఎందుకు నమ్ము? ఎందుకు నమ్మి థ్యాంక్స్ చెప్పకూడదు? ఎందుకు నమ్మి సంతోషంగా ఉండకూడదు? కొన్ని పిచ్చోడు అనుకుంటారు, అనుకుంటే అనుకునేవ్వండి. దేవుడు ఆ విశ్వాసాన్ని చూసి బతికిస్తారు కదా, బాగు చేస్తారు కదా. అలాగే మన ప్రయత్నం మారలేదు కదా, ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. కుటుంబం అంతా వాళ్ళ టైం అంతా ఖర్చు పెట్టడం, వాళ్ళ డబ్బు అంతా ఖర్చు పెడుతున్నారు, అంతా చేస్తున్నారు. ఓకే, మనం నమ్ముదాం. ఎందుకు నమ్మకం తప్ప ఉండాలి? ఎందుకు అనుమానంతో ఉండాలి? సైతన్నాడు ఎన్నో ప్రార్థనలు ఫెయిల్ అయిపోయిన ఉదాహరణ తీసుకొచ్చి పెట్టాడు. అలా సుకుమారుడు భార్య కారా చచ్చిపోలేదా అంటాడు. అప్పుడు నేను విజేత కోసం ప్రార్థన చేస్తుంటే మా తమ్ముడు ఉన్నాడు ప్రభు సార్, అతను భార్య క్యాన్సర్తో పోరాడు చనిపోయింది. నేను చాలా ప్రార్థన చేశాను, మీరు కూడా చెప్పాను. ఆ ఉదాహరణ తీసుకొచ్చి పెడతాడు. ప్రైస్ అయితే పోయి మీ ఉదాహరణ నాకు అక్కర్లేదు, నా దేవుడు సమర్థుడు. ఈ ప్రపంచం కోటాను కోటను బతికించుకుంటూ వస్తున్నాడు. నీ ఉదాహరణ కనవసరం, నా దేవుడు చేస్తాడు, చేయగలదు. ఎంతమంది బతికించారు కదా ఆ ఉదాహరణ నీకు వద్దా? ఇది ఈ ఒక్క ఫెయిల్యూర్ ఉదాహరణ నా ముందు తీసుకొస్తున్నాం. ఎంతమంది బతికారు? నవ్యా డాడీ బతకలేదా? మన శాంతమంతాన్ని బతకలేదా? చచ్చిపోయినాడు నాకెందుకు, బతికినాడు కూడా నాకు. నేను కూడా ఉదాహరణ చెప్తాను, చేస్తున్నాము అని అంటాను. నేను మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ అవిశ్వాసానికి ఆజ్యం పోసే ఉదాహరణను తీసుకొచ్చి పెడతాడు మీ ముందు. ఉందండి, చూడకండి, మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో ఆ జవాబుని మీ కళ్ళ ముందు ఉంచుకొని థ్యాంక్స్ చెప్పండి. ఏం పోయింది అలా చెప్తే? ఏం నష్టం కదా కదా. ఆలోచిస్తాను ఒకసారి, నమ్మితే నష్టం ఏంటండి? మీ మనసులో ఆ మాట చెప్పుకోండి, నమ్మితే నష్టం ఏంటి? నేను నమ్ముతా అనండి. మీ ప్రార్థనకు జవాబు వచ్చిందని నమ్మండి. నమ్మితే నష్టమే. కనుక ఎదురుగాలు కొట్టిందని చెప్పి వెనక్కి వెళ్ళిపోవాల్సిన అవసరం లేనేలేదు. ఒక ఏమేం జరుగుతుంది నాలో అక్కడ నుండి బయలుదేరిన తర్వాత ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్ర చాటు, కుప్ర అంటే ఒక ఐలాండ్ అండి, ద్వీపం అంటే సముద్రంలో పెద్ద కొండ ఉందనుకోండి, ఆ కొండ టాప్ పార్ట్ సముద్రంలో భూభాగం కనిపిస్తుంది, అది ఐలాండ్ అనమాట. అంటే దాని చుట్టూ సముద్రం నీరే ఉందనమాట ఐలాండ్స్. ఎక్కడ ఉంటే అండమానికి బోర్డు ఐలాండ్స్ ఉంటాయి, అండమానికి అంటే చాలా ఐలాండ్స్ అంటే సముద్రం ఉన్న కొండలు అంటారు అవన్నీ. ఆ కొండ టిప్స్ ఆ టాప్ పార్ట్లు భూభాగం కనిపిస్తుంది. అప్పుడు సునామీ వచ్చినప్పుడు ఏమిటి? అవన్నీ మునిగిపోయి కదా. ఎందుకు? అవి సముద్రం ఉన్నాయి, సముద్రం మట్టం పెరిగినప్పుడు ఆ ఐలాండ్స్ మునిగిపోతాయి. అయితే వీళ్ళు వీళ్ళ షిప్ ఎక్కడుంది? సముద్రం ఉంది కదా, ఆ పక్కనే కుప్ర అనే
ద్వీపం ఐలాండ్ కనిపించింది. ఆ ఐలాండ్ పక్కన నడిపించినప్పుడు ఆ ఎదురు గారి ప్రభావం తగ్గింది అనమాట. అది ప్రభుత్వం అవకాశం అంటాను. దేవుని కృప అనే కుట్రలు నీకు ఎప్పుడు పక్కనే ఉంటాయి, దాన్ని చూడాలి. హల్లెలూయ. ఎదురు గారు కొట్టిందని కంగారు పడుకోలేదే. ఇటువంటి చూస్తే ఒక ఐలాండ్ కనిపించింది, బాబు మా ఐలాండ్ పక్క నుంచి నడిపించండి. అప్పుడు ఎదురుగారి ప్రభావం మనకు తగ్గుతా. దేవుడు అపాయంలో నీకు ఉపాయం ఇస్తాడు. ఎటు పోయినను శ్రమపడుచును దిక్కులేని వారము కాను, అపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని వారము కామంటాడు పోవద్దు కదా. నీకు అపాయం వచ్చింది కానీ ఆ టైంలో నీకు ఒక ఉపాయం కూడా ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఎదురుగారు కొట్టుచున్నందున కుప్ర చాటున ఓడ నడిపించింది. రైట్, ఫోన్లే బాసాకు ఐదో వచ్చిన. మరియు కిలికలకులు పంపులు ఎదురుగా ఉన్న సముద్రము దాటి లుకీలో ఉన్న మూలకు చేరుతుంది కదా. ఓకే, ఇప్పుడు ఈ నాలుగు పేర్లు ఎక్కడ చూద్దాం. కిలికియా, పంపూలియా, లుకియా, మూల. ఒకసారి మ్యాప్ చూడండి ఒకసారి. ఇంకా సీదోన్ చూసారు కదా. సీదోన్ పక్క నుంచి వెళ్తే సైప్రస్ వస్తుంది కదా, సైప్రస్ కుప్ర ద్వీపం, దాని పక్క నుంచి వెళ్ళారండి. చూసరికి అక్కడ పంఫోలియా ఉంది కదా, లుకియా ఉంది, ఇంగ్లీష్ లూసియా పంఫోలియా. అంటే ఆ పెద్ద పెద్ద రాష్ట్రాలు లుకియా పంఫోలియా అనేది పెద్ద పెద్ద రాష్ట్రాలు అన్నమాట. అక్కడ మూర అంటే అది బీచ్ ప్లేస్ అనమాట. మూర అనేది మన వైజాగ్ అనుకున్నాం బీచ్ ప్లేస్. అక్కడ చేరే కొంత వాళ్ళకి ఓదార్పు దొరికింది. రైట్, ఇప్పుడు చూడండి మూరకు చేరినప్పుడు ఏం జరిగింది. కిలికేకును వంఫులేకును ఎదురుగా ఉన్న సముద్రం దాటి లుకీలో ఉన్న మూరకు చేర్చుంది. ఆలోచన అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళమైన అలెగ్జాండ్రియా పట్టణం పోవడంతో అందులో మమ్మను ఎక్కించారు. ఇంకొక వాడు షిఫ్ట్ అయ్యారు. చాలా ఇంతమంది సైనికులు తీసుకున్నారు, ఖైదీలు తీసుకెళ్ళడం అంత సులువైన పని అనుకుంటారా? చాలా కష్టం. ఆ ఖైదీలు ఎవరు పారిపోతే ప్రాబ్లం, సైనికులు ప్రాణాలు చేస్తారు. కాబట్టి ఆ సంకల్పం కట్టి మళ్ళీ ఎక్కించి మళ్ళీ ఆ వాళ్ళు మళ్ళీ ఆ సంకల్పం కట్టి అబ్బా చాలా పెద్ద సమస్య అది. అయినప్పటికీ అంటే అంతకుమించి వేరే ఏర్పాటు లేదు కదా. కాబట్టి ఒక ఓడ దిగడం ఇంకొక ఓడ ఎక్కడం మొత్తానికి ఎక్కించేది అర్థమే. మళ్ళీ స్టార్ట్ అయింది ఎక్కడ బోర్లం కదా, మళ్ళీ స్టార్ట్ అయింది. అనేక దినములు మెల్లగా నడి చేయడం వచ్చాం, స్లోగా నడుస్తున్నారు. ఇప్పుడు నీ జీవితంలో నీ ఆధ్యాత్మిక ప్రయాణం స్లో అయిపోతే అయిపోలేక నడవడం మానేస్తే ప్రాబ్లం, కానీ స్లోగా అయినా నడుస్తూనే ఉండాలి. హల్లెలూయా. నువ్వు అంత నువ్వు అనుకున్నంత ఫాస్ట్గా వెళ్ళకపోవచ్చు బతుకు, చాలా స్లోగా చాలా నెమ్మదిగా వెళ్తుంది. తక్కువ డెవలప్మెంట్ అంత ఎక్కువ కనిపించట్లేదు. నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ చదువులో, నీ ఆధ్యాత్మిక స్థితిలో అంత ఎక్కువ డెవలప్మెంట్ కనిపించట్లేదు. బతుకు చాలా స్లో అయిపోయిన అనిపించింది. అయినా పర్వాలేదు, ముందుకు వెళ్తున్నాం అనేది అది కావు. హల్లెలూయా. అనేక దినములు మెల్లగా నడిచింది పడి ఆ ఓడ. మన జీవితంలో ఎంతో ఫాస్ట్గా ఉండేవాడు అప్పుడు, అంత చకచకగా జరుగుతుండేవి పనులన్నీ, ఎంత అద్భుతంగా ఉండేది. ప్రార్థనలు కూడా వెంటనే జవాబులు వస్తుండేవి. అబ్బా ఎంత ఎఫెక్టివ్గా ఉండేది. కానీ హఠాత్తుగా బండి స్లో అయిపోయింది, బతుకు స్లో అయిపోయింది, కార్యాలు జరగట్లేదు, ప్రార్థనకు జవాబు రావట్లేదు, అనుకున్నది వెంటనే జరగట్లేదు, చాలా డిలే అయిపోతుంది. అన్ని ఏంటి బతుకు అనుకుంటారా? దేవుడు డిలేని కూడా డిజైన్ చేస్తాడు. అలా
డిలేస్ కూడా దేవుడు డిజైన్ లో పార్టీ. నీ జీవితంలో ఏదైనా డిలే అవుతుంటే ఆయన వైపు చూడు. నువ్వు అనుకున్నంత ఫాస్ట్ గా అవ్వకపోతే అందరికీ మళ్ళీ ఫాస్ట్ గా అవుతుంది, పనండి. మీ పక్కన అంత అయిపోతుంటుంది, మీకే అవ్వదు, అందరికీ శాంక్షన్ అయిపోతుంది, మీరే శాంక్షన్ అవ్వదు. సేమ్ వర్క్, మళ్ళీ వర్క్ లో తేడా ఉండదు, మీకే వాళ్ళ అవసరంతో మీ అవసరం తప్పే. కానీ వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్ గా ముందుకు వెళ్ళిపోతుంటారు, మీరు వెనక్కి ఉండిపోతుంటారు. బాధ చేస్తారు దిగేది, వాళ్ళతో పాటు మనం కూడా స్టార్ట్ అయ్యాం, వాళ్ళతో పాటు మనమే మనం కూడా ప్రారంభించాం. వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు, మనం ఇంకా ఇక్కడే ఉన్నాం. అనేక దినములు మెల్లగా నడిచే పరిస్థితి దేవుడు కల్పిస్తాడు. కానీ ఒకటి, నువ్వు చేరాల్సిన దగ్గర తప్పకుండా చేరుస్తావు. ఆయన చేరుస్తాడు, ఆయన ఇప్పుడు కూడా ఫెయిల్ చేయడు. జీసస్ నెవర్ ఫెయిల్స్. ఆయన ఫెయిల్ చేయడు. ప్రార్థన చేయాలి, మీరు అంత టైం అయింది కాబట్టి రామకృష్ణ వచ్చి ప్రార్థన చేయాలి. అందరికీ కలిపిస్తుండే తర్వాత కాను చేస్తారు. ఆశ్చర్యము నీ ప్రేమ నన్ను
సింపుల్ గా తక్కువ ఖర్చుతో తయారు చేయడం నేను నేర్పిస్తాను. దయచేసి కూడా జ్ఞాపకం చేసుకోండి.